సూర్యాపేట జిల్లాలో ఓ అమానుష్య ఘటన చోటు చేసుకుంది. కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన మారు తండ్రే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సూర్యాపేటలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంట్లో లేని సమయంలో పలుమార్లు బాలికపై లైంగిక దాడి చేసినట్లు తెలిసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లితో సహా అందరిని చంపేస్తానని బెదిరించి పైశాచిక ఆనందం పొందాడు మారు తండ్రి రాములు. సూర్యాపేటకు చెందిన శారదా అనే మహిళకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె మొదటి భర్త 10 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందడంతో కూలి చేసుకుంటూ పిల్లలను పోషిస్తోంది శారద. పిల్లల బాగోగులు చూసుకుంటాడనే ఆశతో కొన్నేళ్ల కిందట రాములు అనే లారీ డ్రైవర్ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి రెండో భర్త రాములు వీరితోనే ఉంటున్నాడు. బాలిక చదువు మానేసి ఇంటి దగ్గరే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లితో కూలి పనికి వెళ్లేది. అయితే గత 15 రోజులుగా తల్లి పనికి వెళ్లిన సమయంలో బాలికను లోబార్చుకునేందుకు మారు భర్త వేధించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ మీ అమ్మని చంపుతా, నువ్వు రాకపోతే మీ తమ్ముళ్ళని కొడతా అని చెప్పింది సార్. అయితే నేను పోయినా సార్, బలవంతంగా రమ్మంటే పోయినా. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్తున్నా సార్. అసలు జీవితమే నాశనం చేసిండ్రు సార్. మా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూడండి సార్, దయచేసి. నానా ఇట్లా చేసిండ్రు సార్. నానా పరిస్థితి ఎవరికి రావద్దు, ఏ బిడ్డకు రావద్దు సార్. అతనికి ఊరి తీయమని మేము సాయం అడుగుతున్నాను సార్. ఒక మాట చెప్తే నేను తొందరపడేదాన్ని, నేను జాగ్రత్త ఉండేదాన్ని, ఇట్లా భయపెట్టిస్తున్నాను. ఒక మాట కూడా నాతో చెప్పలేదు సార్. అతనికి జరిగిన సంఘటన ఎవరికి జరగద్దు సార్. ఒక ఆయన కూలి శిక్ష వేస్తే మిగతా వాళ్ళకు బుద్ధి వస్తుంది సార్. ఇంకో